విక్రమసింహపురి యూనివర్సిటీలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం మాదక ద్రవ్యాల వినియోగం నష్టాలు అనే అంశం మీద ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. విఎస్సి రిజిస్టర్ ఆచార్య పి రామచంద్రరెడ్డి, వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల కలిగే నష్టాల గురించి, మాదక ద్రవ్యాలు వాడడం వల్ల సమాజంలో ఎదుర్కొనే అవమానాల గురించి అర్థమయ్యే రీతిలో వివరించారు. చిన్న వయసులోనే గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వాడటం వలన దానికి బానిసలయ్యి అనేక రకాల దొంగతనాలకు, నేరాలకు, చివరకు కన్న తల్లిదండ్రులను కూడా హతమార్చేంత కసాయితనానికి దిగజారిపోతున్నారన్నారు. అలాగే మొబైల్ ఫోన్ అడిక్షన్ వాళ్లు కూడా ఇలాంటి వ్యసనాలకు బానిసలయ్యే అవకాశముందన్నారు. యువత చాలా జాగ్రత్త వహించి వీటన్నింటికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలను తీసుకునే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సరైన కౌన్సిలింగ్ ద్వారా వారిని బయటకు తీసుకురావచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ ఉదయశంకరల్లం, ప్రోగ్రాం అధికారులు సునీత, ప్రభాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇంట్లో పట్ట పగలు ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఇరవై సంవత్సరాల నష్టపాలిస్తుంది. ట్రాక్ చేస్తే ఫింగర్ ప్రింట్ వచ్చింది, మనకు ఫింగర్ ప్రింట్ తెలుసుకోండి. ఎక్కడే కానీ ఏదైనా ఐడెంటిఫై థింగ్స్ లో కూడా ఒకేలా సేమ్ ఉంది. ఈ మన ఫింగర్ ప్రింట్ అనేది అంత వాళ్ళు ప్రింట్ ఇచ్చేది. ఎందుకంటే చూస్తే వాళ్ళు మనం బ్యాలెన్స్ మన డబ్బు అవుతుంది. ఇక్కడ నగరీకమైన డబ్బు ప్రవర్తన చేస్తున్నారు, దానికి ముందుగా జూనియర్గా చేసుకుంటాం. ఆ జూనియర్ క్లాస్ ఎంతమంది వాళ్ళు కొన్నోళ్ళందరితో పరిచయం పెంచుకుని ఓన్లీ ప్రకృతి చేసేవాళ్ళు ఎవరితో పరిచయం పెంచుకుని రిలీజ్ అయిన మచ్చుకు మొబైల్ ఉంటుంది. కొన్నోళ్ళు డిస్టిక్ అక్కడ బీచ్ లో వాటర్ పార్క్ నేర్వడం వీరమైన మొత్తాలు చేసి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.